हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल विजय सचिवालय। सो ई रोज मेन इंपॉर्टेंट टॉपिक वच्चेसी वाईएसआर बीमा 2.2 वर्जन अनेदी मनकि रीसेंट गा गवर्नमेंट अयिते रिलीज चेयडम जरिगिंदि। सो दीनिकि एंटंटे मेन मनकि हेड एवरैते उन्नारो एवरु वेलुमुद्रलु अयिते पडट्लेदो वाळ्ळ कोसम वच्चेसी मनकि ఐరిస్ కన్ను ద్వారా స్కాన్ చేసి ఈకేవైసీ చేసే ఆప్షన్ అయితే మనకి ఈ యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది। అది మనం వీడియోలో ముందుని చూద్దాం ఎలా చేయాలనేది। అండ్ అలాగే లేటెస్ట్ న్యూస్ వచ్చేసి ఏంటంటే మనకి లాస్ట్ డేట్ వైఎస్ఆర్ బీమా లాస్ట్ డేట్ అనేది ఇదివరకు మనకి 25th అనే జూన్ అని చెప్పారు, కానీ ఇప్పుడు అది 28th జూన్ వరకు అయితే 3 రోజులు ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది। అండ్ అలాగే వెల్ఫేర్ యొక్క వెరిఫికేషన్కి 30th జూన్ వరకు డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది। సో ఇంకా ఎవరైనా చేయాల్సిన వాళ్ళు ఉంటే వెంటనే ఈ సర్వేని కంప్లీట్ చేసి పెండింగ్ ఏం లేకుండా చూసుకుంటారని తెలియజేస్తున్నాను। అండ్ అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి, అండ్ అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ మరియు షేర్ చేసి తెలియని వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారని కోరుకుంటున్నా। సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం। సో మెయిన్గా ఈరోజు 2.2 వెర్షన్ కోసం మనం ఐరిస్ స్కాన్ ద్వారా ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం। మీరు బ్రెడ్ ఎర్నర్ని ఫస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎవరికైతే మనం సర్వే చేయాలో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం। సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద కనబడుతున్న విధంగా ఇదివరకైతే మనకి ఓన్లీ బయోమెట్రిక్ అనే ఆప్షన్ అయితే ఉండేది, కానీ ఇప్పుడు మనకి ఐరిస్ అనే ఆప్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది। సో ఈ ఐరిస్ ద్వారా మనం ఎవరికైతే థంబ్ పడట్లేదో వాళ్ళకి మనం సర్వే అయితే చేయొచ్చు। ఫస్ట్ మనం ఇప్పుడు ఆధార్ నెంబర్, హెడ్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేద్దాం। సో ఇక్కడ మనం హెడ్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాం। సో నేను ప్రీవియస్ వీడియో చాలామంది అడిగారు హెడ్ ఎలా మార్చుకొని, మనకి వెదర్ ద పాలసీ హోల్డర్ ఇస్ బ్రెడ్ ఎర్నర్ ఆర్ నాట్ కనబడుతుంది కదా। సో ఇక్కడ మనం హెడ్ని అయితే కాదు అని సెలెక్ట్ చేసి మనం ఎవరినైతే హెడ్ని మార్చాలనుకుంటున్నామో వాళ్ళని మనం సెలెక్ట్ చేసి హెడ్ని అయితే మార్చుకునేవచ్చు ఆప్షన్ ద్వారా। సో ఇప్పుడు ఆధార్ నెంబర్ కొట్టిన తర్వాత టిక్ కొట్టి ఇక్కడ ఐరిస్ ఆప్షన్ మీద మనం అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది। సో ఐరిస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఐరిస్ కన్ను దగ్గర మనకి డివైస్ ఐరిస్ షీల్డ్ అనే డివైస్ ఉంటుంది, ఆ డివైస్ పెట్టి మనం ఆ యొక్క ఈకేవైసీ అయితే కంప్లీట్ చేస్తాం। సో ఈకేవైసీ అయితే కంప్లీట్ అయిపోయింది, అతని డీటెయిల్స్ అయితే ఓపెన్ అయ్యాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంటే కంటిన్యూ అని కింద ఆప్షన్ మనకి కొడతాం। సో ఇక్కడ కంటిన్యూ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ నామినీ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి। సో నన్ను మళ్ళీ ఇక్కడ కూడా చాలామంది అడిగాడు నామినీ మార్చుకోవడానికి అవకాశం ఉందా అని। సో ఇక్కడ మనకి నామినీ అందుబాటులో ఉన్నారా లేదా అని దగ్గర మనం కాదు అని సెలెక్ట్ చేస్తే మనకి నామినీ అనేది మార్చుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది। సో ఇక్కడ నేను నామినీని మార్చట్లేదు కాబట్టి డైరెక్ట్గా అవును అని సెలెక్ట్ చేస్తున్నాను। సో ఇక్కడ నామినీ రిలేషన్ వచ్చేసి ఇంకో ఆప్షన్ ఏంటంటే నామినీ ఎవరైనా అందుబాటులో లేకపోయినా సరే మనం నామినీ అందుబాటులో ఉన్నారా ఆప్షన్ సెలెక్ట్ చేసి వాళ్ళు లేరు అని చేస్తే మనకి డైరెక్ట్గా నామినీ యొక్క ఈకేవైసీ అయితే అడగదు। సో అలాగే మనకి నామినీ డీటెయిల్స్ అనేవి బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కంపల్సరీ కాదు, నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను నామినీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఆప్షనల్. సో మీరు నామినీ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి చాలా టైం వేస్ట్ చేస్తున్నారు కాబట్టి నామినీ బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర మీరు కాదు అని సెలెక్ట్ చేస్తే ఇంకా మనకి నామినీ బ్యాంక్ డీటెయిల్సే అడగదు, అలాగే మనకి ఈకేవైసీ అడగదు. సో ఈ విధంగా మీరు చేస్తే టైం కూడా సేవ్ అవుతుంది, సర్వే కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి అయితే మనకి స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ మన నామినీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయగలుగుతాం। సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంకా మీకు రాబోయే స్కీమ్స్ కోసం మనకైతే జియోస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది। సో ఆ జియోస్లో కూడా మనం ఏం చేయాలి, అండ్ అలాగే మనకి మెయిన్గా రాబోయే నెక్స్ట్ స్కీమ్స్ ఏంటంటే నేతను వేస్తాం అలాగే కాపు వేస్తాం. సో ఈ రెండు స్కీమ్స్ కోసం టైం లైన్స్ కూడా మనకి రిలీజ్ చేశారు. సో ఆ టైం లైన్స్ అనేది ఏంటో కూడా మనం చెప్తాను నేను మీకు లాస్ట్లో. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం వాలంటీర్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేద్దాం. వాలంటీర్ మీకు ఇంకా తెలిసిందే, వాలంటీర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు బయోమెట్రిక్ వేస్తే ఇంకా సర్వే కంప్లీట్ అయినట్టే. సో ఇక్కడ మనం చూద్దాం ఇప్పుడు వాలంటీర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి. సో ఎంటర్ అవుతుంది. సో కాపునేస్తంలో కూడా మీకు చేయూతలో చాలామంది పేర్లు అయితే మనకి లిస్ట్లో అయితే రాలేదు, అది ప్రాబ్లం అయితే మనకి చాలామంది అడుగుతున్నారు. సో మెయిన్ రీజన్స్ వచ్చేసి దానికి రాకపోవడానికి చాలామంది వాలంటీర్ యొక్క యాప్లో అది ఏదైతే ఉందో గ్రామ వార్డ్ యాప్లో చాలామందికి మనకి ఈకేవైసీలో చూస్తే మేల్, చాలామంది ఫీమేల్ బెనిఫిషరీస్కి మేల్ అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్లు అయితే తప్పు పడ్డాయి. సో మీరు ఈకేవైసీ ద్వారా అవి చేసి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ప్రైస్ కార్డులో చాలామందికి ఫీమేల్కి మేల్ అని పడడం వల్ల కూడా
మన పేర్లు అనేవి మిస్ మన వాలంటీర్ లిస్టులోకి రావడానికి మిస్ అయ్యాయి. సో ఆ తప్పులు మళ్ళీ చేయకుండా ఇప్పుడు పేర్లు అనేవి కూడా అక్కడ మీరు కేవైసీ చేస్తే అవన్నీ అప్డేట్ అవుతాయి. సో అలాగే కాపు నేస్తం కూడా మనకి తొందరలో రాబోతుంది కాబట్టి మళ్ళీ ఒకవేళ ఇలాగే చేయొద్దులాగే మనకి నేమ్స్ అనేది పంపిస్తే అందులో మిస్ అవ్వకుండా ముందుగానే వాళ్ళకి డేటా అంతా కరెక్ట్గా ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరికైనా డేటా తప్పు ఉంటే ఒకవేళ ఈకేవైసీ ద్వారా వాళ్ళ డేటా అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది మనం. సో ఎవరైనా అలాంటి కాంపినేస్తాంకి ఎలిజిబుల్ అయ్యి ఉండి వాళ్ళు ఉంటే మీరు ముందుగానే అన్నీ చెక్ చేసుకొని వాళ్ళ పేర్లు అనేవి వాలంటీర్ లిస్టులోకి వచ్చేటట్టు చేస్తారని కోరుకుంటున్నాను.